మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఏఐసీసీ మరియు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ సోమవారం రోజు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ రక్షణ రంగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వడం దేశ రక్షణకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నందున అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టామని అన్నారు. వెంటనే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని మరియు పాత పద్ధతిన ఆర్మీ ఉద్యోగాలకు నియామకం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జన్నారెడ్డి, భరత్ చంద్రారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోతురాజు, మురళి నాయక్, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ జిల్లా అధ్యక్షులైన గౌరవనీయుల భరత్ చంద్రారెడ్డి గారికి అలాగనే వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సభ అధ్యక్షులైన టౌన్ ప్రెసిడెంట్ గారికి అలాగనే దసరు నాయక్ గారికి అలాగనే పురళి నాయక్ గారికి మండల ప్రెసిడెంట్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగనే మహిళా అధ్యక్షులు రాధాబాయి గారికి మహిళా అధ్యక్షులకు ఎన్నోసార్లు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్య కార్యకర్తలు అన్ని మండలాల్లో వచ్చిన నాయకత్వానికి పేరు పేరున చేతులెత్తి నమస్కారం పెడుతున్నా సార్. అలాగనే మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ ఇవాళ ఈ దీక్ష కార్యక్రమం అనేది అన్ని రాష్ట్రాల్లో ఏఐసి చేపట్టింది. ఆ దీక్ష కార్యక్రమం ఏ విధంగా చేపట్టిందంటే ఒక పథకం బీజేపీ పార్టీ తీసుకొచ్చింది అగ్నిపథ్ అని. అగ్నిపథ్ అని ఆ పథకం తీసుకొచ్చి ఆ పథకంలో ఉన్న రూల్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ గా లేవు. ఇక్కడ ఉన్న చదువుకున్న విద్యార్థులకు అది అన్యాయం జరిగే విధంగా ఉంది. వాళ్ళు ఒక 21 సంవత్సరం చదువుకున్న తర్వాత 4 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగం చేసి పెన్షన్ తీసుకోవాలని అగ్నిపథ్లో కోడ్ చేసి ఆ పథకానికి బయటకు పెట్టారు. ఆ విద్యార్థులు 21 సంవత్సరం చదువుకున్న తర్వాత చదువుకున్న తర్వాత అది రాస్తే అది 4 సంవత్సరాలే కేవలం ఉద్యోగం చేయాలని, తర్వాత రిటైర్డ్ అయిపోవాలని. ఇంతకు ముందు మన సోదరుడు చెప్పినట్టు రిటైర్డ్ ఆర్మీ ఆయనే చెప్పినట్టు ముఖ్యంగా వారికి 17 సంవత్సరాలు 20 సంవత్సరాలు కేటాయించబడదు. 21 సంవత్సరం చదువుకున్న తర్వాత ఆ విద్యార్థి 4 సంవత్సరాలే ఉద్యోగం చేసి తర్వాత ఆ విద్యార్థి ఎడిపోవాలని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు. దీని పట్ల విద్యార్థులకు ఏదైనా అన్యాయం ఉందా? మన కొడుకులు కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున సత్యాగ్రహ దీక్ష నిర్వహించడం జరిగింది. దీనికి డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి, భరత్చంద్రరెడ్డి గారి అధ్యక్షతన నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అగ్నిపథ్ వ్యవస్థను రూపుమార్చాలి. ఈ వ్యవస్థ కరెక్ట్ కాదు. చదువుకున్న బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి యువత ఈ అగ్నిపథ్కి అందరూ అప్లై చేయడం జరిగింది. ఈ అగ్నిపథ్ కార్యక్రమమే తప్పు. ఎందుకంటే దేశ రక్షణ కొరకు ఈ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠోర శ్రమ చేసి దేశ రక్షణ కొరకు ప్రాణ త్యాగాలు చేసేటటువంటి యువత ఇప్పుడు వీరి జీవితాలను మట్టిదారిన పడేస్తా ఉంది. వీరు ఇంత కఠోర శ్రమ చేసినా వీళ్ళు కేవలం 4 సంవత్సరాల వరకే వీరు పదవిలో ఉండాలి. తర్వాత ఇందులో 25% మందినే వారు శాశ్వత సభ్యత్వానికి తీసుకొని వాళ్లకు వీళ్లకు ఆర్మీలో వాళ్ళకు పదవి ఉన్నత కల్పిస్తారు. కాబట్టి మిగిలిన 75% మంది నిరుద్యోగంగా తిరిగి గూండాలుగా లేకపోతే ఇతర దేశాలకు రహస్య గూఢచారులుగా వెళితే మన దేశ భద్రత ఎడిపోతుంది. మన దేశ రక్షణను తాకట్టు పెట్టే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పడిగట్టాయి. కాబట్టి మనము ఇప్పుడున్నటువంటి ఈ అగ్నిపథ్ వ్యవస్థనే పూర్తిగా వారు వెనక్కి తీసుకోవాలి. అలాగే ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు ఎవరైతే వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించారో వాళ్ళందరి కేసులను విరమించే విధంగా వాళ్లకు ఈ రక్షణ వ్యవస్థలో అవుట్సోర్సింగ్ లాగా కాకుండా శాశ్వత సభ్యత్వాలుగా ఉండేటట్టుగా మనందరం పోరాడాలని అవకాశం ఇస్తున్నాను. ధన్యవాదాలు.